వెల్కమ్ బ్యాక్. మనతో పాటు అడ్వకేట్ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. లక్ష్మీనారాయణ గారు, ఈ సుప్రీంకోర్టు విచారణలో రఘురామను కొట్టారని మరియు ఎముక ఫ్రాక్చర్ అయిందని కూడా తెలిసింది, మరి దీనిపై మీరు ఏమంటారు? సుప్రీంకోర్టు 19వ తారీఖు ఇచ్చినటువంటి కీలక తీర్పు ఏదైతే ఉందో, ప్రధానంగా ఆర్మీ హాస్పిటల్కు రిఫర్ చేస్తూ దాని నుంచి మెడికల్ నివేదికని త్రీమ్యాన్ కమిటీ డాక్టర్స్ ద్వారా నివేదికను కోరటం జరిగింది. అందరికీ తెలిసిన ఈ రోజు ఆ మెడికల్ రిపోర్ట్ ని, ఏదైతే నివేదికని, ఈ రోజు సుప్రీంకోర్టులో సీల్డ్ కవర్ లో పొందుపరచడం జరిగింది. ఓపెన్ కోర్టులో దాన్ని మరి ఓపెన్ చేసినప్పుడు రఘురామ కృష్ణరాజు గారికి ఫ్రాక్చర్ అయినట్టుగా కూడా రిపోర్ట్ లో ఉంది. దాంతో పాటు ఇతర గాయాలైనట్టు కూడా ఉని చెప్పేసి ఓపెన్ కోర్టులో చూడడం జరిగింది. అయితే మీరు ఇప్పుడు కూడా ఇంకా మూర్ఖంగా ఉండాలి, ఈ ప్రభుత్వం తరఫున వాదించేది కానీ ప్రభుత్వం యొక్క నిర్ణయం కానీ. మనకి అరెస్ట్ చేసినప్పుడు ఒకటి ప్రాథమికంగా గుర్తించుకోవాల్సిందే, అరెస్ట్ చేసిన అంటే ఒక అక్యూజుడ్ని ముందు మెడికల్ ఎగ్జామింగ్ చేస్తారు. ఆ రోజు గుర్తించాలి, ఆయనకు దెబ్బ తగిలినట్టు వేరు ఉన్నట్టు అక్కడ మెడికల్ ఎవరు సిఐడి అది ఆధీనంలోనే మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తారు, అప్పుడు ఎక్కడ రాయలా. అట్లాగే అయితే ఇప్పుడేం వాదన తీసుకొస్తున్నారు, ఆయమో ఆయనే కొట్టుకున్నాడేమో, ఆయనే చేసుకున్నాడేమో అని వాళ్ళ తరఫున వాదిస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. కనుక ఇప్పుడు 2:30 గంటలకి ఈ నివేదిక నందన కూడా మరి ఈ సంబంధితటువంటి పిటిషనర్స్ న్యాయవాదులకు కానీ ఆపోజిట్ న్యాయవాదులకు కానీ మొత్తం ఒట్యూట్ చేసి ఈమెయిల్ ద్వారా 2:30కి మళ్ళీ తదుపరి విచారణ వింటామని. అయితే దీనికి సంబంధించి ఓన్లీ బెయిల్ గురించి మాత్రమే కేసు విచారణ జరిగే పరిస్థితి ఉంటుందండి, ఎందుకంటే నివేదిక అనేది క్లియర్, ఆయన కొట్టారు అనేది క్లియర్ అయిపోయింది. ఇక ఓన్లీ బెయిల్ పిటిషన్ దానికి సంబంధించి మాత్రం ఇప్పుడు 2:30 చేశారు. అట్లాగే సిబిఐ ఎంక్వైరీ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇంక్లూడ్ చేస్తూ కేసు విచారణ సిబిఐకి మరి ఫార్వర్డ్ చేయమని చెప్పేసినటువంటి పిటిషన్లు కూడా ఇప్పుడు 2:30 తర్వాత విచారణకు నోచుకునే పరిస్థితి ఉంది. మరి తప్పుడు నివేదికలు ఇచ్చినందుకు జీజేహెచ్ వైద్యుల మీద కానీ లేకపోతే కొట్టినందుకు సిఐడి అధికారుల మీద కానీ ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది లక్ష్మీనారాయణ గారు? అధికారులు మేకింగ్ ఆఫ్ ది ఫాల్స్ రికార్డ్, గవర్నమెంట్ ఒత్తిళ్లతోటే ఈ నిర్ణయం ఈ రిపోర్ట్స్ ఇచ్చారని చెప్పేసి, కాబట్టి గవర్నమెంట్ పాత్ర ఆ రిపోర్ట్ ద్వారా ప్రధానంగా రివీల్ అవుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఎవరైతే ఎవరు ఇన్సెస్టో చేశారో, సీఎం గారు ఆధ్వర్యంలో ఇన్ఫ్లుయెన్స్ జరిగిందా, సజ్జల గారు జరిగిందా, ఇంకోరు గారు జరిగిందా అని చెప్పేసి ఇవన్నీ కూడా విచారణలో తెలది గనక ఆల్రెడీ ప్రాథమికంగా ప్రైమా పేసివ్గా దీని అనంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఉండాలని చెప్పేసి స్వచ్ఛందంగా సుప్రీంకోర్టుకి మరి పిటిషనర్ తెలిపితే వాళ్ళ బాబు భర్త తెలియజేయటం. కాబట్టి విచారణ అనేది అవసరము, సిబిఐ ఎంక్వైరీ అవసరము, ఎందుకంటే ఒక సిఐడి అధికారులు ప్లస్ ప్రభుత్వం చేతనే చేశారని చెప్పేసి వస్తుంది. అట్లాగే ఎవరైతే ఈ నివేదిక ఇచ్చారో, ఫాల్స్ రిపోర్ట్ ఇచ్చారో మెడికల్ రిపోర్ట్ డిజిహెచ్ వాళ్ళు, అది ప్రభుత్వ ఒత్తిడితోనే ఇచ్చినట్టుగా క్లియర్ గా అర్థం అవుతుందండి. కాబట్టి వాళ్ళు క్రిమినల్ కేసు మీద వాళ్ళ మీద పెడతారు, డిపార్ట్మెంట్ ఎంక్వైరీ పెడతారు, అట్లాగే సిఐడి అధికారుల మీద కూడా పరిస్థితి ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కానీ రాష్ట్ర ప్రభుత్వాల ఏజెన్సీకి సంబంధించి కానీ ఈ కేసులు ఎక్కడ కూడా ఇన్వాల్వ్ చేయకుండా ఇండిపెండెంట్ ఏజెన్సీ ద్వారా ఇన్వెస్టిగేట్ చేయడం కానీ జ్యుడిషియల్ కోర్టు ద్వారా ఇన్వెస్టిగేట్ చేయడం కానీ రోజు వచ్చినటువంటి తీర్పు వచ్చినటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓకే, మరి రఘురామకృష్ణకి సంబంధించి ఇప్పటివరకు ఎన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి, మరి తర్వాత ఏం జరగబోతుంది? చెప్పాను కదండి, రఘురామకృష్ణరాజు గారు పెట్టిన కేసులో బెయిల్ కనుక ఇచ్చిండి, ఆ కేసు చెల్లదన్నప్పుడు రఘురామకృష్ణరాజు గారు క్లీన్ హ్యాండ్స్ తో బయటకు వస్తారు. ఈయన వీళ్ళు ఎవరైతే ఈయన్ని ఈ కేసును అడ్డం పెట్టేసుకుని జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన బెయిల్ పిటిషన్ లో బెయిల్ పిటిషన్ ను క్యాన్సిల్ చేయమని వేసినందుకు దౌర్జన్యం చేశారని, అట్లాగే ఆయన మీడియా ప్రభుత్వ వైఫల్యాలని ప్రశ్నించేందుకు కొన్ని ప్రశ్నలు వేశాడని చెప్పేసి రాజకి ఇప్పుడు మామూలుగా రాజద్రోహం కానీ కేసు పెట్టారు. ఇక్కడ రాజ హింస జరిగిందని చెప్పేసి పేర్కొనే పరిస్థితి వచ్చినప్పుడు దాని కాన్సిక్వెన్సెస్ చాలా దారుణంగా ఉంటాయి. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఏదైతే జ్యుడిషియల్ కి సంబంధించినటువంటి కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ ఒకదానమే ఉంటే మీ అందరూ చూస్తూనే ఉన్నారు. కాబట్టి ఇవన్నిటిని కూడా గవర్నమెంట్ ఫేస్ చేసేటువంటి పరిస్థితిలో ఉంటుందని నేను అనుకోవట్లేదు. దీనికి ఇక ముఖ్యమంత్రి గారు రాజీనామా చేసి ఈ పరిస్థితి కనుక సిబిఐ ఎంక్వైరీ చేస్తే రాజీనామా చేసి ఇక ముందు పోవాల్సిన కేసు విచారణ చేపడితేనే న్యాయం జరుగుతుందని కూడా మేము కోర్టులో చెప్పాల్సిన పరిస్థితి ఉంటుందండి. ఓకే, రఘురామన్ కొట్టారని తేలింది కాబట్టి ఈ పరిణామం జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉందంటారా? తప్పనిసరిగా ఉంటుందండి. అది బెయిల్ క్యాన్సిల్ అయిందా క్యాన్సిల్ కాదని చట్టపరంగా తేలిందని చెప్పకూడదు, కానీ బట్ పొలిటికల్ గా ఏదైనా ఒక అధికారాన్ని ఉపయోగించి జగన్మోహన్ రెడ్డి అనే వారు ప్రతి పర్సన్ ని అరెస్ట్ చేస్తాడు కనుక దాంట్లో భాగంగానే రఘురామకృష్ణ గారు రాజు గారి మీద సపోర్ట్ కేసులు పెడతాం, ఈ విధంగా వెరాయి చేయడం ఉంద గనక ఆయన మెంటాలిటీ ఆయనకు ఉంద గనక ఆయనకి ఇన్ఫ్లుయెన్స్ ఉంద గనక ఆ సిబిఐ కోర్టుకు సంబంధించినటువంటి
డాక్యుమెంట్ మాయ చేసే పద్ధతి కావచ్చు, లేదా సిబిఐ కోర్టు సంబంధించి విట్నెస్ ఇంప్లిమెంట్ చేసేటువంటి పరిస్థితి కావచ్చు ఏర్పడొచ్చనే వాదన ఏదైనా నమ్మితే దానికి కొంచెం వేరే గైడ్ లైన్స్ ఇచ్చేసేటువంటి పరిస్థితి ఉంటుంది అనేది మనం భావిస్తాం. థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు. థ్యాంక్ యూ.